అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం లక్ష అయినా రెండు లక్షలైనా ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వాలని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకుంటే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేదరికం నుంచి బయటికి రావు అని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పిస్తే ఎంతమంది పేద బిడ్డలు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా లక్షణంగా చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అసలు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడు ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిల పాది అప్పులు పాలవకూడదని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకున్నారు కదా పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్న రోజులు కదా ఆపరేషన్లు అయిపోయినాక మళ్ళా చేతిలో ఇంటికి పోవడానికి ఛార్జీలు ఖర్చులు కూడా ఇచ్చి పంపించాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఉందా అలాంటి నాయకత్వం ఇప్పుడు ఎవరు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు కుయి కు అని వన్ నాట్ ఎయిట్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు నలభై ఆరు లక్షల మందికి పక్కా ఇల్లు కట్టిన నాయకుడెవరు నలభై ఆరు లక్షల కుటుంబాలకు పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఏడ్చిన నాయకుడు దళితులకు అసైన్డ్ భూములకు హక్కు కల్పించిన నాయకుడెవరు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం సోదరులకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఎంతమంది ముస్లిం బిడ్డలు పెద్ద చదువులు చదువుకున్నారు ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు ఇలా కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేసిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా ఒక్క రాజశేఖర రెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీలు పెంచలేదు ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు ఏ ఛార్జీలు పెంచలేదు ఏ ఏ పన్ను పెంచలేదు అసలు ఆ రోజుల్లో గ్యాస్ ధర పెరుగుతే కూడా రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు ఆ భారం నా అక్క మీద పడుతుంది నాకు ఇష్టం లేదని ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు తప్పితే మీద పడనివ్వలేదు ఐదు సంవత్సరాలు జల యజ్ఞంతో సహా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ కూడా ఒక్క రూపాయి ఒక్క పైసా ఒక్క పన్ను కానీ ఒక్క ఛార్జీ కానీ పెంచకుండానే సంక్షేమ కార్యక్రమాలను చేసిన అద్భుతమైన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అలా అలాగదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా అలాగదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా అలాగదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడున్నాడు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే కేసీఆర్ గారు ఏం చేశాడు కేసీఆర్ గారు మీ నియోజకవర్గానికి ఏం చేశాడు మీ కుటుంబాలకేం చేశాడు మీ బిడ్డలకు ఏం చేశాడు ఒక్క మేలైనా జరిగిందా కేసీఆర్తో అన్ని వర్గాలను మోసం చేశాడు కదా కేసీఆర్ సారు నక్కలు ఎరగని ఒక్కలు లేవు పాములు ఎరగని బుట్టలు లేవు కేసీఆర్ గారు మోసం చేయని వర్గమే లేదు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు అన్నా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఎవరు కడుతున్నాడు తల్లి వడ్డీ మీకు పడుతుందా సారు కడుతున్నాడా మీకే పడుతుంది కేజీ టు బీజీ ఉచిత విద్య అన్నాడు కదా సీబీఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే వస్తున్నాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు కదమ్మా వచ్చిందా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కదా ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడు పోనీ అదైనా ఇచ్చిండా వస్తే ఎడబండాలి అన్నాడు కదా అంతకుముందు అల్లుడే లేడు పాపం సారు ముఖ్యమంత్రి అయ్యిండు మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండు ఏమ్మా ఎక్కడ వంటున్నాడు మరి అల్లుడొస్తే ఇచ్చిండా ఇల్లు ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఒక్కరికైనా ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కరికైనా వచ్చిందా తల్లి ఒక్కరికైనా వచ్చిందా ఏమా వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవ్వరికీ రాలేదు మూడెకరాల భూమి ఇస్తానన్నాడు ఇచ్చిండా పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చిండా అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అన్ని మాటలు ఇచ్చి ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే ఏమనాలే ముఖ్యమంత్రి అనాలా మోసగాడు అనాలా మోసం చేసే వాళ్ళని ఏమనాలే మోసగాడు అనే అనాలి మరి కేసీఆర్ గారు ఏమయ్యాడు మోసగాడే అయ్యాడు కదా అసలు ఈ నియోజకవర్గానికి ఏమైనా చేసిండా కేసీఆర్ గారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే నిజాంసాగర్ ప్రాజెక్టు ఎంత ముఖ్యమైన ప్రాజెక్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి అసలు ఆ ప్రాజెక్టు మర్రమత్తులు చేయాలి అన్న ఆలోచన ఒక రాజశేఖర రెడ్డి గారు తప్పితే ఇక ఏ ఇతర ముఖ్యమంత్రి అయినా చేసిండా చేసిండా రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మరమ్మత్తులు పనులు రాజశేఖర్ రెడ్డి గారు చేస్తే ఆ సిమెంట్ లైనింగ్ ఆ వాల్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఆ కెనల్ వరకు అంతా చేస్తే కదా ఈరోజు మూడు లక్షల ఎకరాలకు నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో నీళ్లు బారుతున్నాయి మరి కేసీఆర్ గారు ఏం చేసిండు ఒక్క ఎకరానికైనా నీళ్లు బారించిండా కేసీఆర్ గారు అసలు నిజామాబాద్ అసలు ఈ ఈ మండలం కూడా నిజాంసాగర్ మండలాన్ని అసలు రూపురేఖలే మార్చాలనుకున్నాడు కదా కేసీఆర్ సారు అసలు జుక్కల్ జుక్కల్ నియోజకవర్గం ఎంత పేదరికంలో ఉన్న నియోజకవర్గం అని దీన్ని టూరిజం స్పాట్గా చేయాలని నిజాం నిజాంసాగర్ ప్రాజెక్టుని మైసూర్లో బృందావన్ ప్రాజెక్ట్ లాగా బృందావన్ గార్డెన్స్ లాగా చేయాలనుకున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు దానికి ఐదు వందల యాభై ఎకరాలను గుర్తింపు కూడా చేశాడు రాజశేఖర రెడ్డి గారు అసలు రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఈ జుక్కల్ నియోజకవర్గం రూపురేఖలే మారిపోయిండు కదా మళ్ళీ ఎవరైనా పట్టించుకున్నారా కేసీఆర్ గారు ఉత్తి మాటలు చెప్పేవాడే కానీ ఏమైనా ఒక్క అడుగైనా ముందుకు వేసాడా లెండి లెండి ప్రాజెక్ట్ ఏమైంది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేల ఎకరాలకు నీళ్లు తేవాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళతో ఒప్పించి కూడా లిండి ప్రాజెక్టును పర్మిషన్ తీసుకొస్తే ఇరవై కోట్లు ఖర్చు పెడితే కూడా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా పట్టించుకున్నాడా మొత్తం ఆ శ్రమ డబ్బు అంతా వృధా చేశారు తప్పితే లిండి ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లు బారించాడా కేసీఆర్ సార్ చేతనైందా కేసీఆర్ సార్కి ఏం చేతనైంది అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన బృద్దే కదా ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు ఐటీఐ కాలేజ్ ఇచ్చాడు పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాడు మండలానికి ఒకటి అన్నట్టు కస్తూ కస్తూరిబాయ్ స్కూల్ ఇచ్చాడు గురుకుల స్కూల్ ఇచ్చాడు ఇవన్నీ చేసింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క జుక్కల్ నియోజకవర్గానికి ఆ ఐదు సంవత్సరాలలో పదహారు వేల ఇందిరమ్మ ఇల్లు పేదలకు కట్టిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కదా అసలు ఆ రోజుల్లో బ్రిడ్జులు వచ్చిన స్టేషన్లు వచ్చిన రోడ్లు వచ్చినా ఆ రోజుల్లో వచ్చినాయి తప్పితే మళ్ళీ ఏవైనా వచ్చినాయా అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ పోడు భూముల సమస్య ఉంది అని తెలిసి ఆరు వేల కుటుంబాలకు పోడు భూములకు పట్టాలిచ్చిన నాయకుడు ఈ నియోజకవర్గంలో ఎవరు రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ఒక్కసారైనా ఒక్క ఎకరానికైనా ఎవడికైనా మళ్ళీ పోడు భూముల మీద పట్టాలు ఇచ్చే సోయుందా కేసీఆర్కి ఒక్క ఎకరానికైనా మళ్ళీ ఒక్క ఎకరానికైనా పోడు భూములకు పట్టా ఇచ్చిందా కేసీఆర్ సారు అసలు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు నేను వస్తాను పోడు భూముల సమస్య ఉంది అని నాకు తెలుసు నేను కుర్చీ వేసుకునైనా సరే కూర్చొనైనా సరే నా అధికారులందరినీ తీసుకొచ్చి పోడు భూముల సమస్య తీరుస్తాను ఆరు నెలల్లో పోడు భూములకు పట్టాలు ఇస్తానని లేదా కేసీఆర్ సార్ ఇచ్చిండా ఇచ్చిండా ఎందుకు ఇవ్వలేదు వచ్చి కూర్చోడానికి కుర్చీ లేకనా లేకపోతే మత్తులో మాటిస్తే దిగిపోయినాక మర్చిపోయిండా ఎందుకు ఇవ్వలేదు ఒక్క ఎకరానికైనా ఇవ్వడం చేతనైందా కేసీఆర్ సార్కి అసలు కాళేశ్వరం కాళేశ్వరం నాకు మడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎన్ని లక్షల ఎకరాలు ఒక లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానన్నాడు కదా కేసీఆర్ సారు ఇచ్చిండా ఎన్నిసార్లు చెప్పాడు ఎలక్షన్లు వచ్చినప్పుడు అలా చెప్తున్నాడు కదా కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు అయిందా కేసీఆర్ సార్కి అసలు ఇక్కడ పప్పులు ఎక్కువ పండుతాయి ధాన్యం పప్పుల ధాన్యాలు ఎక్కువ పండుతాయి కదా ఏం చెప్పాడు ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడతానని చెప్పాడా లేదా కేసీఆర్ సారు ఇక్కడ నలభై వేల ఎకరాలలో సోయా పండుతుంది ముప్పై వేల ఎకరాలలో పత్తి పండుతుంది కాటన్ మిల్లు పెడతాను సోయా మిల్లు పెడతానని చెప్పిందా లేదా కేసీఆర్ సారు ఒక్క మాటైనా నిలబెట్టుకుంటే మాట కూడా నిలబెట్టుకోలేదు ఇక మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే ఎవరు ఎవరు షిండే హనుమంత్ షిండే అట మేము మీ నియోజకవర్గంలో అడుగు పెట్టగానే పెట్టగానే ఒక అన్న వచ్చాడు అమ్మ షిండేని వదిలిపెట్టద్దు ఉత్తికి బారేయాలమ్మా షిండేని అన్నాడు మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం ఇంకో తమ్ముడు వచ్చాడు అక్క షిండేని వదిలిపెట్టద్దు ఏం చేసైనా సరే షిండే ఈసారి గెలవకూడదు ఏదైనా సరే అక్క షిండేని మాత్రం వదిలిపెట్టద్దు అన్నాడు నేను చుట్టుపక్కల వాళ్ళని అడిగాను ఎందుకని ఈ ఎమ్మెల్యేకి ఇంత వ్యతిరేకత ఉంది అని వాళ్ళు ఏం చెప్పారో తెలుసా ఈ షిండే ఎప్పుడు నియోజకవర్గాన్ని కనిపించడమ్మా ఎప్పుడు వచ్చింది లేదు ఒక్క సమస్య తీర్చింది లేదు ఒక్కొక్క మండలాన్ని ఆయన అనుచరులకు పంచిచ్చేసాడు ఒక్కొక్క మండలంలో ఆయన అనుచరులతో వాళ్ళ దందా చేపిస్తాడు ఆ దందాలో ఈయన వాటాలు తీసుకుంటాడు అని చెప్పారు ఒక్క పని కూడా చక్కగా చేయడు తల్లి ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయి స్కూళ్లకు గోడలు కూడిపోయినాయి ఆ గోడలు కూలిపోతే పరదాలు వేసుకొని పాపం వాళ్ళు క్లాస్ రూమ్లలో పాఠాలు చెప్పుకుంటుంటే ఒక్క రోజైనా పోయింది లేదు ఒక్క సమస్య తీర్చింది లేదు ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది తల్లి ఈ హాస్పిటల్లో ఏ సౌకర్యాలు ఉండవు ఈ హాస్పిటల్లో ఆక్సిజన్ ఎలాగో ఉండదు కనీసం నర్సు కూడా ఉండదు ఈ హాస్పిటల్లో అని చెప్పారు మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొస్తానన్నాడు తీసుకొచ్చిండా ఏం చేతనైంది ఎమ్మెల్యేకి ఒకటి మాత్రమే చేతనైంది ఏం చేతనైంది ఏం చేతనైంది మాఫియా ఇసుక మాఫియా బకాసురుడట కదా మొత్తం మొత్తం దున్నేసాడట కదా ఇసుకంతా దున్నేసాడట కదా అసలు ఐదు మీటర్ల కంటే ఎక్కువ తువ్వకూడదు అంటే దానికి మూడు ఇంతలు ఎక్కువ నాలుగు ఇంతలు ఎక్కువ పదహైదు మీటర్లు ఇరవై మీటర్ల వరకు దున్నేసాడట కదా మొత్తం దోచుకున్నాడు తల్లి అని ఎంతమంది ఎంతమంది చెప్పారు అసలు ఇసుక మాఫియాకు ఈయన కింగమ్మ వేల కోట్లు సంపాదించాడు అని ఎలా ఉంది ఈయన దందా మూడు లారీలు ఆరు కోట్లు అలా ఉంది ఈయన ఇసుక దందా అని ఎంతమంది చెప్పారు మీ నియోజకవర్గంలో అసలు పదహైదు మీటర్లు పదహైదు మీటర్ల వరకు ఆ లోతు తోవితే ఆ లోయలో పడి నలుగురు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చచ్చిపోయినరంట కదా నలుగురు చచ్చిపోయితే పాపం ఆ శవాలు తీయడానికి కూడా ఒక రోజంతా పట్టింది అంటే ఇక అర్థం చేసుకోవచ్చు కదా అసలు ఎంత అన్యాయం జరుగుతుంది ఇక్కడ అసలు ఈ అన్యాయం గురించి ఎవరైనా మాట్లాడితే పద్దెనిమిది మంది మీద కేసు కూడా పెట్టాడట కదా అసలు ఒక విఆర్ఏని ఒక వీఆర్ఏ ప్రశ్నిస్తే అసలు ఒక బండితో దక్కించేశాడట కదా వీఆర్ఏని అంత గుండాయిజం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే మనిషేనా అసలు ప్రజలు వేస్తే ఓట్లే గెలిచాము కదా అన్న ఉందా ఆ కృతజ్ఞతనా ఉందా కొత్త బుచ్చగాడు పొద్దెరగడట కొత్త బిచ్చగాడు పొద్దెరగడట ఈయనకు తెలిసిందల్లా ఒకటే పని ఇసుక మాఫియా చేయడం దందా చేయడం డబ్బులు సంపాదించుకోవడం ఇంతకంటే ఏం చేతనైంది ఎమ్మెల్యేకి ఒక్క మంచి అయినా చేశాడా మొత్తం అందరినీ మేనేజ్ చేసుకుంటాడట కదా పోలీసులతో సహా పోలీసులను మేనేజ్ చేసుకుంటాడట ఏ అందరినీ మేనేజ్ చేసుకుంటాడట కదా ఆఖరికి ఆఖరికి ప్రతిపక్షాలకు కూడా వాటాలు ఇస్తాడట కదా ఎవరూ మాట్లాడట కదా ఇక్కడ ఇసుక మాఫియా గురించి అంతే డబ్బులు వస్తే డబ్బులు ఇస్తే మరి నోరు ఎందుకు కదుపుతారు ఎవరైనా ఆ పెద్దమ్మ కూడా తిరుతుంది షిండేని